రెట్టిగా 2019లో నమోదైన కేసులో ఇవాళ హీరో మోహన్ బాబు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని గతంలో ఆయన 2019లో విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ రోజు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. కోర్టు వద్ద ఇవాళ భారీ ఎత్తున అక్కడికి విద్యానికేతన్ విద్యార్థులు చేరుకున్నారు. కోర్టు విద్యార్థులను లోపలికి రానియకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, సంతకం పెట్టమన్నారు, వాయిదా వేశారు, వచ్చేసారు. ఇప్పుడు అది డేట్ చెప్పారు, వెళ్ళలేదు. సెప్టెంబర్ మీరందరికీ నమస్కారం. నేను ఏది మాట్లాడినా తప్పు అవుతుంది. కమెంట్స్ అందకపోయినా న్యాయాధిపతి రమణ పిలిచారు, ఆయన సమక్షంలో సమన్స్ను సంతకం పెట్టాను. కరెక్ట్గా చెప్పాలంటే పిలిచారు, వచ్చాను, చూశాము, సంతకం పెట్టాము, బదిలీ పెడుతున్నాము. మీ అందరికీ నమస్కారం. పిలిచారు, పేపర్ ఇచ్చారు. రైట్, ఇవాళ మంచు మోహన్ బాబు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019లో నమోదైన కేసుకు సంబంధించి వాళ్ళు హాజరు కావడం జరిగింది. అయితే 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఆయన అక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆందోళనకు దిగారు. దీంతో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. కోర్టు 20వ తారీఖు ఈ కేసును వాయిదా వేసింది. రైట్గా మదన్ దీనిపై డీటెయిల్స్ అందిస్తారు. మదన్, సినీ నటుడు విద్యాని కేతన సంస్థల అధినేత మోహన్ బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అయితే 2019 సంవత్సరంలో ఏదైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం మోహన్ బాబు ఆయన కొడుకులతో పాటు మిగిలిన విద్యార్థులందరూ కూడా ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ తిరుపతిలోనికి వచ్చారు. ఈ క్రమంలోనే అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో మోహన్ బాబు భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారని చెప్పి ఆయనపై అప్పుడు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ కోర్టుకు రావాల్సి వచ్చింది. ఈ కోర్టుకు వచ్చే క్రమంలో కూడా భారీ స్థాయిలో విద్యార్థులందరూ కూడా కోర్టు ఆవరణం లేని కూడా చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇది కుట్రపూర్తిగానే కేసు నమోదు చేశారని గతంలోనే మోహన్ బాబు కూడా ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోర్టుకు వస్తున్నారని తెలియడంతో విద్యార్థులు భారీ సంఖ్యలో అయితే చేరుకున్నారు. అయితే ఎట్టి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే కోర్టు పరిసర ప్రాంతాల్లో తోపులాట్లు ఇవన్నీ జరగడం
పోలీసులు కూడా దగ్గర ఉండి వారిని కోర్టు లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కోర్టులో కేసును 20వ తారీఖు అయితే వాయిదా వేశారు. అయితే మోహన్ బాబు ఈ క్రమంలోనే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, తన మీద తప్పుడు కేసులు బనాయించారని, దీని మీద న్యాయంగా పోరాటం చేస్తారని తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మదన్.